త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ మూవీ తీస్తున్నాడంటే కాపీ కామెంట్లు రావడం కామన్. అలానే గతంలో వచ్చాయి. ఇప్పుడు తన సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీస్తున్న గుంటూరు కారం కూడా కాపీ కామెంట్ల సమస్యని ఫేస్ చేస్తుంది. కథే రివీల్ కాకుండా కాపీ అంటే ఆ కామెంట్స్ వెనుక లాజిక్ లేనట్టే. కానీ విచిత్రం ఏంటంటే గ్లిమ్స్ తప్ప టీజర్ రాకముందే ఇది సూపర్ స్టార్ కృష్ణ పాత హిట్ మూవీ అని కాపీ అంటున్నారు. ఈసారి వస్తున్న గుసగుసల్లో ఏదో నిజం ఉన్నట్టే కనిపిస్తోంది. అదేంటో మీరే చూసేయండి. త్రివిక్రమ్ శ్రీనివాస్తో సూపర్ స్టార్ మహేష్ బాబు చేసే గుంటూరు కారం, సూపర్ స్టార్ కృష్ణ ఓల్డ్ మూవీ కాపీ అంటున్నారు. బేసిక్గా తండ్రి మూవీనే కొడుకు చేస్తున్నాడంటే రీమేక్ అనాలి, లేదంటే ఈ సినిమా కథ ప్రేరణగా తీసుకుని ఈ సినిమా తీస్తున్నాడని అనాలి. కానీ కాపీ కామెంట్లు పెరిగాయి. గ్లిమ్స్ మాత్రమే వచ్చింది, కానీ గుంటూరు కారం టీజర్ ట్రైలర్ రాకముందే ఇది కాపీ అనడం సమంజసం కాదు. కానీ వస్తున్న గుసగుసలు షాక్ ఇచ్చేలా ఉన్నాయి. త్రివిక్రమ్ కూడా గతంలో కాపీ కబుర్లు బానే చెప్పాడు. ఎద్దనపూడి సులోచనారాణి తనే రాసిన నవలను గతంలో మీనా మూవీకి స్క్రీన్ ప్లేగా మార్చిచ్చింది. అలా అప్పట్లో హిట్ అయిన అదే మూవీని త్రివిక్రమ్ ఆ అంటూ రీమేక్ చేశాడు. కానీ ఎక్కడ రీమేక్ అని చెప్పలేదు. కనీసం ఎద్దనపూడి సులోచనారానికి క్రెడిట్ ఇవ్వలేదు. ఇక ఆ మూవీ రిలీజ్ అయ్యాక కాపీ కామెంట్స్ పెరగడంతో అప్పుడు టెక్నికల్ మిస్టేక్ అని తప్పును సరిదిద్దుకున్నాడు. ఇదే కాదు, లాస్ట్ టైం తను తీసిన అల వైకుంఠపురం మూవీ సీనియర్ ఎన్టీఆర్ హిట్ మూవీ ఇంటి గుట్టు స్టోరీ లైన్ కాపీనే. అంతెందుకు, పవన్తో తను తీసిన ఫ్లాప్ మూవీ అజ్ఞాతవాస్ అయితే ఫ్రెంచ్ సినిమా హైర్ అప్రెంటిస్ ప్యూర్ కాపీ. అప్పట్లో వివాదం కూడా అయింది. అరవింద సమేత వీర రాఘవలో కూడా మొండి కథ స్టోరీ రాయలసీమ వాసు నుంచి ఎత్తిందే అన్నారు. ఆ కాపీ వివాదాన్ని క్యాష్తో సరిదిద్దాడని అన్నారు. అంతా ఓకే, కానీ గుంటూరు కారం కాపీ అనడానికి రీజన్ ఉందట. ఫిలిం నగర్లో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం ఇది సూపర్ స్టార్ కృష్ణ హిట్ మూవీ, కృష్ణ అవతారం ఫ్రీమేక్ అని తెలుస్తోంది. అందులో ఓ ఇంటి సమస్యను తీర్చేందుకు వచ్చిన కృష్ణ మీద విజయశాంతి మనసు పారేసుకుంటుంది, శ్రీదేవి త్యాగం చేయబోతుంది. కాకపోతే గుంటూరు కారంలో ఇంటి సమస్యను మిర్చియార్డ్ సమస్యగా మార్చారట. శ్రీదేవి ప్లేస్లో శ్రీలీల, విజయశాంతి ప్లేస్లో మీనాక్షి చౌదరిని తీసుకున్నారట.